Namaskaram, Ramm Krish Nihan, Astronumerology, Spiritual Channel ki swagatam, suswagatam. This video lo, 5th teethi lo, January month lo puttina vaari yokka bhavishyattu ee vidhanga untundi. Ane amsham pai manam ee roju charchinchukundam. Aithe ikkada manam gamaninchochu 5th teethi anagane budhuniki sambandhinchina sankhya manadi 5th teethi anagane gurtuku techukovali. ఇది ఈ 5 అనేది చాలా బెటర్ సంఖ్యనండి. అంటే ఇది ఒక బేసి సంఖ్యగా చెప్పుకోవచ్చు. ఈ బేసి సంఖ్యలో పుట్టిన వాళ్ళు ఖచ్చితంగా ఒక మంచి మార్పు మంచి నాలెడ్జ్ అనేది ఉంటుంది. కానీ ఈ 5వ సంఖ్యలో పుట్టిన వాళ్ళు చదువు విషయంలో కాస్త వెనుకబడే అవకాశాలు కూడా ఉంటాయి. మధ్యస్థంగా చదవడం కానీ వెనుకబడిపోవడం కానీ ముందుగా తయారు కావడం కానీ పిల్లలైతే పెద్దవాళ్ళలో ఎంత కష్టపడినా కూడా ఫలితానికి అసలు అందుబాటులో ఉండకపోవడం. అదేవిధంగా ఈ యొక్క జనవరి మంత్లో అవడం వలన ఈ జనవరి అనేది కూడా వాళ్ళకు కొంత మంచి జీవితాన్ని ఇస్తుందండి. ఈ జీవితాన్ని వాళ్ళు అలాగే కాపాడుకోవాలి. అదేవిధంగా ఈ యొక్క ఫిఫ్త్ 5వ తారీఖులో జన్మించి జనవరి మంత్లో పుట్టిన వారికి మీరు చేయవలసిన కార్యక్రమం ఏంటంటే మీరు దైవ దర్శనాలు ఎక్కువగా చేయాలి. అంటే పుణ్యక్షేత్రాలను ఎక్కువగా దర్శించుకోవాలి. జీవితంలో ఒకసారైనా కూడా ఆంజనేయ స్వామి మాల అంటే ఆంజనేయ స్వామి దీక్ష తీసుకోవడం ద్వారా కూడా చాలా వాక్కలు చూస్తుందండి. అదేవిధంగా 41 మంగళ శనివారాలు మీరు ఆంజనేయ స్వామికి నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపారాధన చేసి ఇంటి దగ్గరికి వచ్చి కటిక నేల మీద పడుకున్నట్టయితే ఒక దుప్పటి తీసుకొని కటిక నేల మీద అంటే ఇటువంటి కఠోర దీక్ష కనుక మీరు తీసుకున్నట్టయితే మీరు ఆ రోజు ఉపవాసం ఉండవలసి వస్తుంది. ఇలా చేయడం వలన కూడా మీకు మంచి ఆశీస్సులు అనేది కూడా లభిస్తుంది. ఉద్యోగము విషయంలో కూడా వీళ్ళు చాలా చాలా ట్రై చేస్తుంటారు. ఆ ఉద్యోగం అనేది కూడా ఇలా ముందుకొచ్చి కనబడుతుంది, టచ్ ఆడుతుంది, కానీ అది మళ్ళీ దూరం అయిపోతుంది. పనులన్నీ పెండింగ్లోనే పడిపోవడం, పనులన్నీ రేపవుతున్న కూడా ఇంకా 5-6 నెలలు పెండింగ్లో పడిపోవడం, మనకు పని ఈరోజు కంప్లీట్ అయిపోయింది ఈ నిమిషం అయిపోతుందన్న పని కూడా నెలల తరబడి కూడా సాగదీయడం, ఇలాంటి ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వారికి మనం గమనించవచ్చు. అయితే ఈ విధంగా ఎందుకు జరుగుతుంది, అసలు వీళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటి, వీళ్ళ బర్త్ నెంబర్ ఏంటి, డెస్టి నెంబర్ ఏంటి, లగ్నం ఏంటి, రాశి ఏంటి, నక్షత్రం ఏంటి, నడిచే దశలు ఏంటి, అంతర్దశలు ఏంటి, వెస్టర్న్ జాతకం ఏంటి, వెస్టర్న్ జాతకంలో ఇక్కడ అధిపతి గ్రహంగా ఎవరున్నారు, ఉచ్చస్థానాలలో ఎవరున్నారు, నీచస్థానాలలో ఎవరున్నారు, మీ పేరు సంఖ్యాబలం ఎంతుంది, మీ పేరులోని కాన్సనెంట్స్ ఎన్ని ఉన్నాయి, మీ పేరులో ఓవెల్స్ ఎన్ని ఉన్నాయి, న్యూమరికల్ నెంబర్ ఏముంది, ఫిల్లర్ లెటర్స్ ఏమున్నాయి, కాంపోనెంట్ నెంబర్ ఏముంటుంది, ఇవన్నీ కూడా పరిశీలన చేయాలి. పరిశీలన చేసి మీ పేరుని అదృష్ట సంఖ్యాబలంలో కనుక పేరు మార్చినట్టయితే తప్పకుండా విజయ కేతనం ఎగరవిస్తారని కూడా నేను ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నానండి. అదేవిధంగా ఈ వీడియో చివర ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి, ప్రతి ఒక్కరూ పాటించాలి. ఒక ద్విచక్ర వాహనం ఉన్నట్టయితే మీరు తప్పకుండా ఒక హెల్మెట్ ధారణ చేయండి. అదేవిధంగా 4-వీలర్ వాహనం ఏదైనా 4 చక్రాల వాహనం ఉంటే తప్పకుండా సీట్ బెల్ట్ను పెట్టుకోవాలని కూడా మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నానండి. ఇది ప్రతి ఒక్కరూ పాటించితే నేను చాలా సంతోషపడతానండి. ఎందుకంటే ఎంతో అంటే మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నటువంటి మీ తల్లిదండ్రులే కావచ్చు, మీ భార్య పిల్లలే కావచ్చు, వాళ్ళు ఎప్పుడూ బాధపడకుండా ఉంటారండి. మన ప్రపంచంలో మన భారతదేశంలో మన తెలంగాణ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో కూడా ఎక్కువగా తలకు దెబ్బ తగిలి చనిపోయే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతూ వస్తుందండి. దాని నుండి మనం ఈ యొక్క కార్యక్రమం ద్వారా దాన్ని నిర్మూలించవచ్చు, కొంతవరకు ప్రాణాలను కూడా కాపాడుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు హెల్మెట్ ధారణ చేయాలి, 2-వీలర్ నడిపే వాళ్ళు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ధన్యవాదాలు.